శ్రీ విష్ణు అంటే మినిమం గ్యారంటీ హీరో అనే పేరు వచ్చేసింది. సామజ వర్గమున ఓం భీమ్ బుష్ వంటి సక్సెస్లతో తన మార్కెట్ కూడా పెరిగింది. ఇప్పుడు హ్యాట్రిక్ లక్ష్యంగా స్వాగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శ్రీ విష్ణు. ప్రమోషనల్ కంటెంట్తో బాగానే బజ్ క్రియేట్ చేసిన ఈ మూవీ రిజల్ట్ ఏంటో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం. స్వాగ్ మూవీ కథ విషయానికి వస్తే ఇది 1550 కాలంలో మొదలవుతుంది. అప్పట్లో మాతృస్వామ్యం పితృస్వామ్య వ్యవస్థల మధ్య ఆధిపత్య పోరు జరుగుతూ ఉంటుంది. భవభూతి మహారాజుగా శ్రీ విష్ణు తన సతీమణి రీతువర్మ వద్ద బానిసగా బతుకుతూ ఉంటాడు. ఆ రాజ్యంలో మళ్ళీ పితృస్వామ్య వ్యవస్థను తీసుకొని రావడానికి ఓ పథకం పన్నుతాడు. అక్కడి నుంచి మళ్ళీ మగాళ్ళ ఆధిపత్యం మొదలవుతుంది. ఇదే క్రమంలో తన రాజ్యంలో ఉన్న ఓ నపుంసకుడిని చంపేస్తాడు భవభూతి. కాలక్రమంలో ఈ పాపం శాపమై భవభూతి వంశంలో ఆడపిల్లలు లేకుండా పోతారు. ఆఖరికి మగ కవలలు పుట్టినా కూడా వారిలో ఒకరు నపంసకుడిగా మారతారు, మరొకరు తండ్రికి దూరం అవుతారు. దీంతో స్వాగరిక వంశవృక్షం యాతి దగ్గరే ఆగిపోతుంది. ఇక వంశాన్ని వృద్ధి చేసే వారసుడు లేనిదే ఆస్తి దక్కదు. ఈ నేపథ్యంలోనే స్వాగనిక వంశ వారసులుగా భవభూతి, విభూతి, యభూతి, సింగ అనుభూతి తెరపైకి వస్తారు. మరి వీరికి స్వాగనిక వంశానికి ఉన్న సంబంధం ఏంటి, ఎవరు నిజమైన వారసులు అన్నదే ఈ చిత్రం కథ. ఈ మూవీ విశ్లేషణ విషయానికి వస్తే ఓ అద్భుతమైన కథ చెప్పాలంటే కథనం చాలా సరళంగా ఉండాలి. అప్పుడు మాత్రమే మనం చెప్పాలనుకున్న కథ ఆడియన్స్ వరకు రీచ్ అవుతుంది. ఇందుకు ఉదాహరణ చందమామ కథలే. ఇందులో ఒక్కో కథ ఎక్కువ ఊహాజనితంగా ఉంటూనే ఎంతో కొంత నీతిని బోధిస్తూ ఉంటాయి. అయినా కానీ ఆ కథల్లో ఎక్కడా కన్ఫ్యూజన్ ఉండదు, చిన్నారులకి సైతం ఇట్టే అర్థమవుతూ ఉంటాయి. కానీ స్వాగ్ సినిమాలో చిక్కు ఇక్కడే వచ్చి పడింది. ఓ మంచి కథ, సమాజానికి అవసరమైన మంచి సందేశం, అద్భుతమైన మేకింగ్ అన్నీ ఉన్నా కథనంలో వచ్చిన కన్ఫ్యూజన్ వల్ల సినిమా అందరికీ నచ్చేలా కాకుండా కొందరికే నచ్చేలా తయారైంది. అలానే స్వాగ్ సినిమా బాగలేదా అంటే అదేమీ లేదు, సినిమా చాలా బాగుంది. కాకపోతే అందరికీ అర్థం అవ్వడం కష్టం అంతే. స్వాగ్ మూవీ మొదలైన అరగంట వరకు అసలు కథ ఏమిటో అర్థం అవ్వదు. క్యారెక్టర్స్ అన్నీ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ పోయాడు దర్శకుడు. కాకపోతే వీరందరిలో భవభూతి క్యారెక్టర్ కాస్త ఎంటర్టైన్ చేస్తుంది. ఇంకా ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు వచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. కానీ ఇక్కడ కూడా గందరగోళం ఉంటుంది. కానీ ఓ మంచి ట్విస్ట్తో ఫస్ట్ హాఫ్ ముగియడంతో సినిమా ఓకే అనిపిస్తుంది. సినిమా సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. యభూతి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అంతా ఆకట్టుకుంటుంది. ఇక క్లైమాక్స్లో లింగ వివక్ష స్థాయిని చూపెట్టిన విధానం ఆలోచింపజేసే విధంగా సాగింది. దీంతో స్వాగ్ మూవీ స్థాయి ఓ మెట్టు ఎక్కేసింది. ఇంకా నటీనటుల పనితీరు, టెక్నికల్ విభాగం పనితీరు చూస్తే స్వాగ్ మూవీకి శ్రీ విష్ణు ప్రాణం పోసేశాడు. భవభూతి మహారాజు, యభూతి, భవభూతి, విభూతి, సింగ వంటి పాత్రలను అలా ఓకగా చేసి ఔరా అనిపించాడు. నటుడిగా ఇంత ప్రయత్నం చేసిన శ్రీ విష్ణు అన్ని విధాల అభినందనలకు అర్హుడు. రీతువర్మ, దక్ష, మీరా జాస్మిన్, శరణ్య, ప్రదీప్ క్యారెక్టర్స్ బాగున్నాయి. ఇక రవిబాబుకి చాలా రోజుల తర్వాత ఫుల్ లెంత్ రోల్ పడింది. సునీల్ ఉన్నంతసేపు ఆకట్టుకున్నాడు. టెక్నికల్గా మాత్రం స్వాగ్ మూవీలో చాలా లోపాలున్నాయి. వివేక్ సాగర్ బ్యాక్గ్రౌండ్ బాగున్నా సాంగ్స్ అంతగా మెప్పించలేదు. విప్లవ్ ఎడిటింగ్లో షార్ప్నెస్ లేదు. స్క్రీన్ ప్లేలోనే కన్ఫ్యూజన్ ఉండడంతో విప్లవ్ చేతులెత్తేసినట్టు అనిపించింది. సినిమాటోగ్రఫీ మాత్రం చక్కగా ఉంది. మేకర్గా హసిత్ గోలీ ఓకే అనిపించుకున్నా కథనంపై ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. ఇక ఈ మూవీలో ప్లస్ల గురించి మాట్లాడుకుంటే శ్రీ విష్ణు సెకండ్ హాఫ్ క్లైమాక్స్ అని చెప్పొచ్చు. ఇక మైనస్ల విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ కన్ఫ్యూజన్, స్క్రీన్ ప్లే, సాంగ్స్ అని చెప్పాలి. ఇక రేటింగ్ చూస్తే మేమైతే 5 స్టార్స్కి 2.5 ఇస్తున్నాం. మరి మీరు కనుక స్వాగ్ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.